ओम नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमण गोविंदा गोविंदा कंसारिरजितमागधो यवनजित स्वीयाष्टपत्नीपतिः हत्वोग्रं नरकं वधू चतुर्वृतो जित्वामरान् स्वस्तरून् लब्ध्वा पौण्ड्रककाशिराजशिशुपालग्नः कुरूणाम्बलम् दग्ध्वा सारथिरर्जुनस्य जगतीं कृष्णस्य सास प्रभुः। मथुरयंदु कंसुडिनि संहरिंचि कालयवनुडिनि मुचुकुंदुडि द्वारा दहिंपजेसि रुक्मिण्यादुलनु मनुवाडि దేవతలను ఓడించి మనుజులకు దుర్లభమైన పారిజాత వృక్షాన్ని భువికి తెచ్చి శిశుపాల దంతవక్త్ర హర్త పాండవులకు జయప్రదాత ఆ కృష్ణ పరమాత్మ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆది వరాహాత్మక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ విశేషం చేత ప్రతిరోజు కూడా మనం సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ధ్యానాదులను అలాగే సంకల్ప వాక్యాలను సమిష్టిగా పఠించి శుభారంభం చేసుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరహరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం सत्वं मां पाहि देवेश लक्ष्मीश गरुडध्वजा सर्वापत्ति विनाशाय प्रसन्नो भव सर्वदा. श्रीकृष्ण ध्यानम् कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदांत वेदिने. व्यास ध्यानम् कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्ज भास्करं वंदे शमादि निलयं मुनिं. अथ संकल्पः श्रीमदादि वराह क्षेत्रे विराजमानस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषाम् आस्तिकमहाजनानाम् आधिव्याधि निवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् विशूचिकेत्यादि कृमिजनिता समस्त दुष्प्रभावा निर्मूलन द्वारा सकल श्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाक्ष्य चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं समस्त पापक्षयार्थं सनातन आर्षधर्मस्य सर्वोन्नति सिद्ध्यर्थं तद्धर्म प्रतिकूलता परिहारार्थं गोसंरक्षणार्थं ज्ञान भक्ति वैराग्य सिद्ध्यर्थं च श्रीमन् महाभारते सभापर्वणि यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं सप्तविंशाध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे. श्रीकृष्णपरब्रह्मणे नमः. श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. శ్రీనివాసుని దివ్యానుగ్రహ విశేషం చేత సభాపర్వంలో ఉన్నటువంటి అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ అందులో
దిగ్విజయ పర్వలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క ఉత్తర దిక్కు యాత్రా విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఉత్తర దిక్కుకు వెళ్ళినటువంటి అర్జునుడు ఏ ఏ రాజ్యాలను జయిస్తూ ముందుకు వెడుతూ ఉన్నాడు, అలాగే ఆయన పుళింద రాజ్యం నుంచి మొదలుపెట్టి ఆయన దిగ్విజయ యాత్ర నడుస్తూ ఉన్నది. అలా ముందుకు వెడుతూ వెడుతూ దేవప్రస్థపు రాజైనటువంటి సేనాబిందుడి యొక్క సైన్యాన్ని అలాగే సేనాబిందుని జయించి ఆ దేవప్రస్థంలోనే తాను ఉండి అక్కడ నుంచి త్రిగర్తకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ త్రిగర్త చుట్టూ ఉన్నటువంటి 5 రాజ్యాలు వాటిని అన్నింటినీ కూడా ఆయన జయించాడు అని చెప్పి చెప్పుకున్నాం. అందులో మోదాపురము, వామదేవము, సుధామము, సుసంకులము, ఉత్తర ఉలూక దేశాలు అని 5 రాజ్యాలు కూడా ఆయన జయించాడు. వాటిని జయించిన తర్వాత త్రిగర్తుల మీదికి, అంటే ఇవన్నీ కూడా ఉత్తరము తూర్పు వైపు ఉన్నటువంటి రాజ్యాలు త్రిగర్త రాజ్యానికి, ఆ త్రిగర్త రాజ్యానికి ఉత్తర దిక్కున అలాగే తూర్పు వైపున ఉన్నటువంటి ఈ రాజ్యాలను జయించిన తరువాత త్రిగర్త మీదకు అర్జునుడి యొక్క సేన యుద్ధం కోసం వెళ్ళడం, త్రిగర్తులు అనేక మంది రాజులతో కలిసి ఆ సేనను నిర్జించడం, వారు తిరిగి దేవప్రస్థానానికి రావడం, అక్కడ ఉన్నటువంటి అర్జునుడి సైన్యంతో కలవడం వరకు మనం ప్రస్తావన చేసుకున్నాం. అలా అర్జునుడి సైన్యం త్రిగర్త సైన్యంను ఓడించలేక ఆ త్రిగర్త సైన్యం నుంచి, ఆ త్రిగర్త రాజ్యం నుంచి మరలి వారు దేవప్రస్థానానికి వచ్చారు. అర్జునుడు కూడా అక్కడి నుంచి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా వెడుతూ సతై పరివృత సర్వై విశ్వగశ్వం నరాధిపం అభ్యగచ్చన్ మహాతేజా పౌరవం పురుషర్షభ. వైశంపాయన మహర్షుల వారు జనమేజయ చక్రవర్తికి ఈ విషయానంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా తెలియజేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, సతై పరివృత సర్వై, ఇప్పటి వరకు ఏ ఏ రాజ్యాలనైతే జయించాడో ఆ రాజులు అలాగే వారి సైన్యాన్నంతటినీ కూడా తన సైన్యంతో కలిపాడు అర్జునుడు. అలా విస్తృతమైనటువంటి విశేషమైనటువంటి సైన్యాన్ని తీసుకొని తరువాత ఆయన ఉత్తర దిక్కులో ముందుగా వెడుతూ దేవప్రస్థం నుంచి ఉత్తరం వైపుకు ప్రయాణం చేశాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా ఆయన అంటే, సతై పరివృత సర్వై విశ్వగశ్వం నరాధిపం, పురుదేశానికి అధిపతి అయినటువంటి విశ్వగశ్వడు అనేటటువంటి రాజును జయించడానికి బయలుదేరాడు. అలాగే ఈ పురుశ్రేష్ఠుడైనటువంటి ఈ విశ్వగశ్వడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అర్జునుడు తాను జయించినటువంటి రాజులందరినీ కూడా వెంట తీసుకున్నాడు. అలా వాళ్ళందరితో కూడా కలిసినటువంటి వాడై అభ్యగచ్చన్ మహాతేజాహ పౌరవం పురుషర్షభ అని అన్నారు. ఈ యొక్క పురురాజ్యానికి అధిపతి అయినటువంటి విశ్వగశ్వని జయించడానికి అతని మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఆయన ఆ ప్రాంతం ఎక్కడున్నది అని అంటే, అది పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి రాజ్యం. ఇక్కడ నుంచి ఆయన ప్రయాణము పుళింద నుంచి మొదలైన దగ్గర నుంచి తీసుకుంటే ఆయన తిరిగి ఈ సేనాబిందుని జయించడము అన్న తరువాత అన్నీ కూడా పర్వత రాజ్యాలనే జయిస్తూ వెళ్ళాడు. ఆ పర్వతాలలో ఉన్నటువంటి రాజ్యాలు అలాగే పర్వత వీరులైనటువంటి వారందరినీ కూడా జయించి వారిని తన అధీనం చేసుకొని అలాగే వారి నుంచి కప్పాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అలా ముందుకు వెడుతూ ఆయన పురుదేశము పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి నగరంగా చెప్పబడింది. ఇక్కడే అర్జునుడి యొక్క జైత్రయాత్ర సమయంలోనే ఈయన ఈ పురురాజ్యానికి దగ్గరగా విశ్వగశ్వని భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్వగశ్వని భూభాగాలకు దగ్గరగా ఉత్సవ సంకేతం అనేటటువంటి ఒక 7 గణములు ఆ పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నాయి. అలా ఆ ఉత్సవ గణములకు దక్షిణమున ఉన్నటువంటి భూములుగా ఈ పురురాజ్యం చెప్పబడింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పురునగరము అనేటటువంటి దాన్ని మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతాలలో చూస్తే ఇది పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి విపాష అలాగే ఇరావతి నదుల మధ్య భూభాగంగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఈ పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి విపాష నది, ఇరావతి ఈ మధ్యలో ఉన్నటువంటి పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి రాజ్యంగా ఈ పురురాజ్యాన్ని చెప్పారు. ఇది ఉత్సవ సంకేత భూభాగాలకు ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి భూభాగము అని అన్నారు. అలా ఆ రాజ్యాన్ని జయించడానికి బయలుదేరాడు అర్జునుడు. విజిత్య చాహవేశూరాన్ పర్వతీయాన్ మహారథాన్ జిగాయ సేనయా రాజన్ పురం పౌరవరక్షితం. అలా ముందుకు వెళ్ళినటువంటి అర్జునుడు యుద్ధంలో పరాక్రమవంతులు మహారథులు అయినటువంటి
పర్వతేశ్వరు అయినటువంటి వారు అంటే ఈ పర్వత రాజ్యాలకు అధిపతులుగా ఉన్నటువంటి పర్వతీయులందరినీ కూడా ఓడించాడు. వారందర్నీ ఓడించి పురువంశస్థుడైనటువంటి వాడు పురురాజు చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి విశ్వగశ్వని చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి ఆ పురురాజ్యాన్ని కూడా తాను వశం చేసుకున్నాడు. అలా తన సేనతో ఈ రాజ్యాలన్నింటినీ కూడా జయించాడు. జయించిన తరువాత పౌరవం యుధి నిర్జిత్య దస్యోన్ పర్వతవాసినః గణానుత్సవ సంకేతాన్ అజయత్ సప్త పాండవః. అలాగే ఈ విశ్వగశ్వని ఆయన జయించిన తరువాత ఆయన దగ్గర నుంచి కప్పం రూపంలో విలువైనటువంటి రత్నములు అలాగే కానుకలు వీటిని అన్నింటినీ కూడా స్వీకరించినటువంటి అర్జునుడు ఆ పురురాజ్యంలోనే తాను ఉండి తన పరాక్రమమైనటువంటి సైన్యంతో ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు గణములుగా చెప్పబడినటువంటి ఉత్సవ సంకేతులు అనేటటువంటి దస్యుహు అని అన్నారు. వారు ఎవరయ్యారంటే ఆ ఏడు గణాలు కూడా దస్యుహు అనంటే దొంగలు అని అనర్థం. ఆ దోపిడీ దొంగల గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాలన్నింటినీ కూడా నిర్జించాడు. వారందరూ కూడా ఈ అర్జునుడు ఓడించినటువంటి పురురాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి రాజులు. వీరు ఆ పర్వత ప్రాంతాలలో వారి యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటు చేసుకొని అక్కడ వారు నాయకులుగా ఎవరెవరైతే ఉన్నారో ఈ ఏడు గణాలకు ఆ ఏడు గణాలకు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నిర్జించాడు. అలా పురురాజును ఓడించినటువంటి అర్జునుడు తాను పురునగరంలోనే ఉండి తన సైన్యాన్ని పంపి ఆ ఏడు గణాలు ఏవైతే ఉన్నాయో ఉత్సవ సంకేతములు అనేటటువంటి పేరుతో చెప్పబడినటువంటి వారందరినీ కూడా ఆయన జయించాడు అని అన్నాడు. ఇంతకీ వీరు ఉత్సవ సంకేతము అని వీరికి పేర్లు ఏమిటి అని అంటే ఉత్సవము అని అంటే గొప్పదైనటువంటి ఒక పండగ. ఆ ఉత్సవము సంకేతము గుర్తుగా కలిగినటువంటిది అని అన్నారు. ఎలాగయ్యారంటే ఇక్కడే రఘువంశ కావ్యంలో నాలుగవ సర్గలో కాళిదాస మహారాజు రఘురాజు యొక్క జైత్రయాత్రను వర్ణన చేస్తాడు. అక్కడ వర్ణన చేస్తూ ఆయన అంటాడు, శరైరుత్సవ సంకేతాన్ సకృత్వ విరతోత్సవాన్ అని అన్నాడు. ఇక్కడ ఆ ఉత్సవ సంకేతులు అనేటటువంటిది ఈ మహాభారతం నుంచి స్వీకరించబడినటువంటిదే. ఆయన ఆ మహాభారతంలో ఉన్నటువంటి ఉత్సవ సంకేతులు అనేటటువంటి వారు ఎక్కడున్నారో చెబుతూ శరైహి ఉత్సవ సంకేతాన్ సకృత్వ విరతోత్సవాన్, తన యొక్క బాణ పరంపర చేత రఘుమహారాజు ఆ ఉత్సవ సంకేతులు అనేటటువంటి వారిని జయించాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అది కూడా వారు ఎక్కడున్నారు అనంటే హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నారు. ఆ హిమవత్ పర్వత ప్రాంతం వరకు వెళ్ళినటువంటి రఘురాజు యొక్క జైత్రయాత్ర, రఘుమహారాజు చేసినటువంటి ఆ యొక్క యుద్ధంలో వీరందరూ కూడా నిర్జించబడ్డారు అని అన్నాడు. అలాగే ఈ రఘుమహారాజుకు గొప్పదైనటువంటి యుద్ధం జరిగింది. అందులో ఈ ఉత్సవ సంకేత గణములు అనేటటువంటి ఏడు గణములు కూడా వారందరూ రఘుమహారాజు చేత ఓడింపబడ్డారు అని అన్నారు. అలా అర్జునుడు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఆ సేనాబిందుడి పురురాజ్యము అనేటటువంటిది దాదాపుగా హిమాలయ పర్వత ప్రాంతాల వరకు కూడా ఆయన వెళ్ళాడు అని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. అక్కడ కూడా ఆ హిమాలయ ప్రాంతాల్లో అది కూడా ఎక్కడుంది అనంటే హిమాచల్ ప్రదేశు అలాగే పంజాబ్ పర్వత ప్రాంతాల్లో నివసించేటటువంటి ఏడు గణరాజ్యాలు అనేటటువంటి పేరుతో చెప్పబడినటువంటివే. వీటికి ఉత్సవ సంకేతములు అని పేరు. అలా ఆ ఉత్సవ సంకేతములు అని పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఏమిటి అంటే ఈ ఏడు గణరాజ్యాలలో కూడా ఒక విశేషమైనటువంటి సంప్రదాయం ఉంది. సాధారణంగా వివాహ పద్ధతికి భిన్నమైనటువంటి పద్ధతిలో వారికి ఉన్నటువంటి ఆచార దృష్ట్యా దానికి ఉత్సవ సంకేతము అనేటటువంటి పేరును పెట్టారు ఆ గణాలకు. ఏమిటయ్యాది అని అంటే మత్స్యపురాణం తెలియజేస్తుంది ఉత్సవ సంకేతుల యొక్క విశేషాన్ని. అక్కడ అంటారు మత్స్యపురాణంలో, వీరి ఆచారం ఏదైతే ఉందో వివాహం జరిగేటటువంటి ఆచార విధానం అది సాధారణమైనటువంటి పద్ధతి కంటే కూడా భిన్నంగా ఉంది. సాధారణంగా వధూవరులు అనేటటువంటి వారిని నిశ్చయం చేయడం అలాగే వారి తరపున వీరి తరపున బంధువులు వివాహ మహోత్సవం అనేటటువంటిది జరిపిస్తూ ఉంటారు. కానీ వీరి వివాహ విషయం ఎలాగుంది అంటే కాబోయేటటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా ఏకాంత ప్రదేశంలో వారిద్దరూ కూడా కలుసుకొని వారు గాంధర్వ రీతిలో వివాహాన్ని చేసుకుంటారు. ఆ గాంధర్వ రీతిలో వివాహం చేసుకున్నటువంటి దాన్ని ఆమోదిస్తున్నటువంటి విధంగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి ఉత్సవ సమయంలో వీరిద్దరూ భార్యాభర్తలు అని నిర్ధారణ చేస్తారు.
ఆవిధమైనటువంటి ఆచారం కలిగి ఉన్నటువంటి గణములు గనక వాటికి ఉత్సవ సంకేతములు అని అన్నారు ఉత్సవములలో వారికి ఆ సంకేతము ద్వారా వారి వివాహమును నిర్ధారణ చేస్తారు కనుక ఆ గణములకు ఉత్సవ సంకేతములు అనేటటువంటి పేరు వచ్చాయి అలా ఉన్నటువంటి ఏడు గణములకే ఉత్సవ సంకేతములు అని సామూహికమైనటువంటి పేరు అలా ఆ గణములన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటివి అది వ్యాపార మార్గానికి ఉన్నటువంటి మార్గం అప్పటి కాలాల్లో ఈ విధంగా రోడ్లు సక్రమంగా ఉన్నటువంటివి కాదు కనుక ఆ మార్గములన్నీ కూడా పర్వత ప్రాంతాల నుంచి లేదా అరణ్య ప్రాంతాల నుంచి వెడుతూ ఉన్నటువంటి మార్గాలు ఆ మార్గములలో ఉన్నటువంటి ఆ వ్యాపార సంబంధమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా దోపిడీ చేయడం అనేటటువంటిది వీరి యొక్క వృత్తి కనుకనే వీరు దస్యుహు అన్నారు దొంగలుగా చెప్పబడ్డారు అలా గణాన్ ఉత్సవ సంకేతాన్ అజయత సప్త పాండవ ఆ ఏడు గణాలను కూడా అర్జునుడు తన యొక్క సైన్యంతో జయించాడట తరువాత ఇలా బలీయమైనటువంటి పురురాజును గెలిచాడు అలాగే బలవంతుడైనటువంటి పురురాజు దానికి ముందర ఉన్నటువంటి సేనాబిందుడు దానికి ముందర ఉన్నటువంటి బృహంతుడు అలాగే దానికి ముందర ఉన్నటువంటి ప్రాగ్జ్యోతిషపురం భగదత్తుడు ఇలా పరాక్రమవంతులైనటువంటి రాజులందరినీ కూడా జయిస్తూ తన గొప్పదైనటువంటి పరాక్రమంతో విలువిద్య నైపుణ్యంతో ఆయన ఉత్తర దిక్కును తన యొక్క అధీనం చేసుకుంటూ ఉన్నాడు మెల్లమెల్లగా అలా వీరందరినీ కూడా జయించిన తరువాత తత కాశ్మీరకాన్ వీరాన్ క్షత్రియాన్ క్షత్రియ ఋషభ వ్యజయల్లోహితంచైవ మండలై దశభిస్సహ ఈయన ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడుందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్ పంజాబులకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పబడింది ప్రాచీన భారతంలో ఇది ఈ సేనాబిందుడి యొక్క నగరం దేవప్రస్థము అనేటటువంటిది మనం కులు అనేటటువంటి ప్రాంతంగా చెప్పుకున్నాం ఆ కులు ప్రాంతం నుంచి ఆయన కొంచెం ముందుగా వెళ్ళి దానికి ఉత్తర దిక్కునున్నటువంటి ఈ రాజ్యాలను జయించినటువంటి వాడు ఇప్పుడు ఈ సప్తగణాలను జయించి అక్కడ నుంచి ఉత్తర దిక్కుగా కొద్దిగా ముందుకు వెళ్ళాడు అర్జునుడు అలా ముందుకు వెళ్ళి పర్వతాలతో చుట్టబడి ఉన్నటువంటి కాశ్మీర రాజ్యాన్ని చేరాడు మనం ఏదైతే కాశ్మీర లోయగా చెప్పుకుంటున్నాం ఎందుకు అది లోయ అనంటే చుట్టూ పర్వతములు ఉండి ఆ పర్వతముల యొక్క పాదభాగంలో ఉండేటటువంటి ప్రాంతం కనుక అది కాశ్మీర లోయగా చెప్పబడింది ఇప్పటికీ కూడా కాశ్మీర్ వ్యాలీ అని అంటుంటాం కాశ్మీర్ లోయగా అనే తప్ప కాశ్మీర్ ప్రాంతంగా కాదు ఎందుకు అంటే అది మొత్తము కూడా పర్వతాలు ఉంటాయి ఆ పర్వతాల యొక్క పాదభాగమున అడుగున లోయలో ఉన్నటువంటి ప్రాంతం కనుక అది కాశ్మీర లోయగానే చెప్పబడింది ఈయన వెళ్ళినటువంటి మార్గం కూడా పర్వతాలలో ఉన్నటువంటి వారందరినీ జయించుకుంటూ వెళ్తున్నాడు సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు అక్కడ కాశ్మీర రాజ్యంలో వీరులైనటువంటి క్షత్రియులను అలాగే 10 మంది మండలాధీశులతో కలిసి ఉన్నటువంటి ఆయన లోహితుడనేటటువంటి రాజును జయించాడు వ్యజయత్ లోహితం లోహితుడు అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన జయించాడట అలా ఈయన ఎలా వెళ్ళాడు అనేటటువంటి దాన్ని మనం చూస్తే ప్రస్తుతం కాశ్మీరు మార్గము అనేటటువంటిది పర్వత ప్రాంతం ద్వారా అప్పట్లో వెళ్ళేటటువంటి పరిస్థితులే తప్ప మామూలుగా రహదారి మార్గంలో వెళ్ళేటటువంటివి లేవు కనుక అర్జునుడు ఈ కాశ్మీరు ప్రాంతానికి దక్షిణ ద్వారంగా కాశ్మీరుకు దక్షిణ ద్వారమైనటువంటి బనిహల్ పాస్ అనేటటువంటి ఒక మార్గము మనకు ఈ చరిత్రలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ బనిహల్ పాస్ అనేటటువంటి మార్గం ఎలా ఉంటుందయ్యా అనంటే ఇది మనం చెప్పుకున్నటువంటి ఈ కులు అనేటటువంటి ప్రాంతం నుంచి దాదాపుగా ఒక 13 గంటల ప్రయాణంతో కాశ్మీర రాజ్యాన్ని చేరుకోవడానికి వీలుగా ఉంటుంది అది కూడా పర్వత మార్గం గుండా ప్రయాణం చేస్తే అలా పర్వత మార్గంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించుకుంటూ వెళ్ళాడు కనుక ఈ మార్గంలో బహుశా వెళ్ళి ఉంటాడు అని నిర్ధారణ చేశారు అది ఎప్పటి వరకు ఉంది అనంటే 1956 వరకు కూడా జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ఈ మార్గాన్ని వినియోగించబడింది తరువాత ఆ మార్గము కిందనే అంటే ఈ స్వరంగ మార్గంలాగా త్రవ్వి దానికి మార్గం ఏర్పాటు చేయడం చేత 1956 తరువాత ఈ బనిహల్ పాస్ అనేటటువంటి మార్గాన్ని మూసివేయడం జరిగింది అలాంటి మార్గంలో ఆ పర్వత ప్రాంతంలో బహుశా వెళ్ళి ఉంటాడు ఎందుకంటే అది 13 గంటల ప్రయాణం మాత్రమే చెప్పబడింది అలా ఆ 13 గంటల ప్రయాణంతో తన యొక్క సైన్యంతో ఈ కాశ్మీర రాజ్యాన్ని చేరుకొని ఆ కాశ్మీర రాజ్యంలో కూడా ఎందుకంటే కాశ్మీరుకు దక్షిణ మార్గంలో కలిపేటటువంటి మార్గం ఇదొక్కటే అలాగే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆయన వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గం కూడా అదే
ఎందుకు అంటే ఇది కాశ్మీర్ లోయను బయట ఉన్నటువంటి హిమాలయాలకు అలాగే దక్షిణాన ఉన్నటువంటి మైదానాలకు కలపగలిగేటటువంటి మార్గంగా చెప్పబడింది కాబట్టి ఆ మార్గంలో ఆయన ప్రయాణం చేసి అలా వెళ్ళాడు అనేటటువంటి దాన్ని నిర్ధారణ చేశారు ఇంతకీ ఈ కాశ్మీర రాజ్యం పురాణాల్లో చెప్పబడింది కదా అది ఎక్కడయ్యా ఉంది అంటే వితస్తా నది వెంబడి ఉన్నటువంటి కాశ్మీర లోయగా చెప్పబడ్డారు ఆ వితస్తా అది ఇప్పుడు బిపాస నది అని అంటుంటాం అలా ఆ వితస్తా నది వెంబడి ఉన్నటువంటి లోయ ఏదైతే ఉందో అది కార్ ప్రాంతంగా చెప్పబడింది అలా అన్ని వైపులా పర్వతాలతో చుట్టబడి పర్వతేశ్వరుల్నే జయించాడు అర్జునుడు అని అన్నారు అలాగే లోహిత రాజు భూభాగము అది లోహార పర్వత ప్రాంతంలో ఉంది ఇప్పటికీ కూడా కాశ్మీర్ యొక్క పరిసర ప్రాంతాలలో లోహార అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది అలా ఆ లోహార పర్వత లోయగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ ప్రాంతం అనేటటువంటిది మనం గనక మన భారతదేశ పటంలో చూస్తే అది పూంచ్ సెక్టార్ అని ఏదైతే చెబుతుంటున్నామో అక్కడ దానికి పరిసరాల్లో దానికి సమీపంగా ఉన్నటువంటి మార్గంగా దీన్ని చెప్పబడ్డారు అలా ఆ కాశ్మీర లోయ చుట్టూ కూడా ఉన్నటువంటి 10 చిన్న చిన్న రాజ్యాలు మండలాధీశులైనటువంటి వారు ఇవన్నీ కూడా నాగవంశీకులైనటువంటి వారి పరిపాలన అని అన్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అనంతనాగు దేవనాగు ఇటువంటి ప్రాంతాలే ఆ చుట్టూ కూడా వ్యవహరింపబడుతూ ఉన్నటువంటి ప్రాంతాలు అలా వ్యవహరించబడుతున్నటువంటి ఈ 10 మండలాలను కూడా ఆ మండలాధీశులతో కలిసి ఉన్నటువంటి లోహితుడనేటటువంటి రాజును జయించి అర్జునుడు తన అధీనం చేసుకున్నాడు అలా తన యాత్ర ఇంద్రప్రస్థం నుంచి కాశ్మీర రాజ్యం వరకు వెళ్ళింది అక్కడ నుంచి ఆయన తతస్త్రిగర్తాః కౌంతేయం దార్వాహ కోకనదాస్తత క్షత్రియ బహవో రాజన్ ఉపావర్తంత సర్వశః గతంలో ఈయన ఏం చేశాడయ్యా అంటే సేనాబిందుడిని జయించిన తరువాత సేనాబిందుడి నగరమైనటువంటి ఆ యొక్క దేవప్రస్థంలో తాను ఉండి తన సైన్యాన్ని త్రిగర్త చుట్టూ ఉన్నటువంటి 5 రాజ్యాలను జయించడానికి పంపించాడు అని మనం చెప్పుకున్నాం అలాగే 5 రాజ్యాలను కూడా తన వశం చేసుకున్నాడు అలా చేసుకున్న తరువాత త్రిగర్త రాజ్యం ఏదైతే ఉందో దాని యొక్క రాజధాని ప్రస్థల ఆ రాజ్యాన్ని మాత్రం తాను చేజిక్కించుకోలేకపోయాడు అర్జునుడు కానీ ఈ త్రిగర్త రాజు అక్కడ ధర్మరాజు కూడా చెప్పాడు నువ్వు త్రిగర్త రాజ్యం మీద మాత్రం యుద్ధానికి వెళ్ళొద్దు త్రిగర్త రాజు అయినటువంటి సుశర్మకు అలాగే దుర్యోధనుడికి మిత్రత్వం ఉందయ్యా అని చెప్పని అన్నాడు కాబట్టి ఆ త్రిగర్త రాజ్యము చాలా బలిష్టమైనటువంటిది ఆ త్రిగర్త రాజుకు సహాయంగా ద్వారులనేటటువంటి వారు దార్వులనేటటువంటి వారు కోకనదము అనేటటువంటి రాజ్యములు రెండు ఉన్నాయి ఈ కోకనదము అని అంటే ఏమిటి అని అంటే ఎర్రని కలువలు వికసించేటటువంటి కాలువలు కలిగినటువంటి రాజ్యము అన్నారు అలాగే ఈ దార్వులు వీరందరూ కూడా కలిసి ఇక అర్జునుడు ఇలా విజయయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక రాజ్యాలేమీ మిగలవని చెప్పి వీరందరూ కూడా విశేషమైనటువంటి సైన్యంతో అర్జునుడిని ఎదుర్కొన్నారు అందులో అర్జునుడు వీరిని నిర్జించగలిగాడే కానీ వారిని జయించలేకపోయాడు అలా అర్జునుడు త్రిగర్త రాజ్యాన్ని మాత్రం వదిలి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా జయించగలిగాడు అని అన్నాడు ఎందుకనంటే త్రిగర్తులు బలవంతులైనటువంటి వారు ఏ రకంగా బలవంతులైనటువంటి వారు అంటే వారు వ్యాపారం కూడా చాలా ఎక్కువగా గణనీయమైనటువంటి వాణిజ్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు అలాంటి రాజ్యం మీద అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు ఉత్తర దిక్కున అర్జునుని ఇంకా ముందుకు పోనీయకూడదని చెప్పి ఈ త్రిగర్తలు దార్వులు కోకనదులు అనేటటువంటి రాజులు అనేక మంది క్షత్రియులతో కలిసి అర్జునుని ఎదుర్కొన్నారు అలా ఆ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అర్జునుడు త్రిగర్త రాజుల్ని తన అధీనంలోకి తీసుకురాలేకపోయాడు కానీ వారిని నిర్జించగలిగాడు అలా అర్జునుడి యొక్క యుద్ధం జరిగిన తరువాత ఆయన ఇక జయించలేము అని తెలిసి వారిని నిర్జించి తాను ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు గతంలోనే ఈయన ఆ త్రిగర్త రాజ్యాన్ని జయించాలి అని చెప్పి మొదట దక్షిణ ఉలూక భాగాల నుండి త్రిగర్తను జయించడానికి ఈ వామదేవము అలాగే దానికి ముందరున్నటువంటి మోదాపురం అనేటటువంటి వాటి ద్వారా ప్రయత్నం చేశాడు తరువాత ఆయన ఏం చేశాడంటే ఉత్తర ఉలూక భాగాలు ఈ ఉత్తరమున ఉన్నటువంటి సుసంకులము అలాగే మిగిలినటువంటి ఉత్తర ఉలూక దేశాల ద్వారా ఆయన త్రిగర్తను జయించడానికి ప్రయత్నం చేశాడు కానీ అవి రెండూ కూడా సఫలం కాలేదు అలా దారువులు కోకనదులు అర్జునుడిని ప్రతిఘటించడంలో త్రిగర్తులతో సహాయాన్ని పొందారు అని అన్నారు ఈ దారువులు అనేటటువంటి వారు మహాభారత కాలంలో త్రిగర్త రాజ్యానికి పశ్చిమ దిక్కులో స్థిరపడినటువంటి గొప్ప రాజ్యం కలిగినటువంటి వారుగా చెప్పబడ్డారు అలా ఆ దారువులు త్రిగర్త రాజులకు తోడయ్యారు
దాని తర్వాత ఇది ఎక్కడ ఉందయ్యా అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతాలు గనుక పరిశీలిస్తే ఈ దార్వలు ఉన్నటువంటి రాజ్యము అనేటటువంటిది ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నటువంటి లాహోరుకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు అఖండ భారతము అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి భాగములు ఖండములుగా కాకుండా విశాలమైన సువిశాలమైనటువంటి సామ్రాజ్యంగా చెప్పబడింది కనుకనే ఉత్తర దిగ్విజయ యాత్ర అలా జరుగుతూ ఉన్నది ఇది ప్రస్తుతం మనం ఆ పాకిస్తాన్ లాహోర్ ప్రాంతంగా ఈ దార్వులు ఉండేటటువంటి రాజ్యంగా చెప్పబడింది అలాగే కోకనదులు అనేటటువంటి వారు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కాంగ్రా జిల్లాలో విపాసా నదికి దక్షిణాన ఉన్నటువంటి భూభాగాన్ని కలిగి ఉన్నటువంటి వారు అని అన్నారు అలా వీరందరూ కూడా కలిసి ఆ త్రిగర్తరాజుకు సహాయం చేయడం వారు తమ భూభాగాన్ని రక్షించుకోవడం కోసం అర్జునుని యొక్క ఉత్తర జైత్ర యాత్రను అడ్డుకోవడం కోసం వారు ఎదుర్కొన్నారు అలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగినప్పటికీ అర్జునుడు వాళ్లను నిర్జించాడే తప్ప వారిని జయించలేకపోయాడు అని అన్నారు దాని తర్వాత ఆయన సరే వారిని అక్కడ నిర్జించాడు అక్కడ నుంచి ముందుకు బయలుదేరాడు అలా బయలుదేరుతూ అభిసారీం తతో రమ్యాం విజిగ్గే కురునందరః ఉరగవాసినం చైవ రోచమానం రణే అజయత్ తరువాత తాను ఈ కాశ్మీర ప్రాంతం నుంచి ఇంకా కాస్త ముందుకు బయలుదేరాడు అలా కాశ్మీర ప్రాంతం నుంచి వెడుతూ ఆ కురునందనుడైనటువంటి అర్జునుడు అభిసారి అనేటటువంటి రమ్యమైనటువంటి నగరాన్ని గెలిచాడయ్యా జనమేజయ ఆ నగరాన్ని గెలిచిన తరువాత ఉరగమనేటటువంటి రాజ్యంలో నివసిస్తూ ఉన్నటువంటి ఆ రాజ్యాధిపతి రోచమానుడు అనేటటువంటి వాడిని కూడా ఆయన జయించాడు అని అన్నాడు అలాగే వీరిని జయించి వారి దగ్గర నుంచి కప్పం వసూలు చేసి వారిని తిరిగి ఆ రాజ్యాలకు వారిని అధిపతులుగా ఉంచాడు అలా వారిని ఆ రాజ్యాలకు అధిపతిగా చేసి తాను వారి దగ్గర నుంచి కప్పాన్ని స్వీకరించాడు అని అన్నాడు అలాగే ఈ అభిసారి అనేటటువంటి రాజ్యము ప్రస్తుతం మన యొక్క భారతదేశ పటంలో కాశ్మీరులో యొక్క పశ్చిమాన ఉన్నటువంటి పూంచ్ రాజౌరి నౌషౌరా అనేటటువంటి జిల్లాల యొక్క భూభాగంగా చెప్పబడింది అది ఆ ప్రదేశాలలో ఉన్నటువంటి భూభాగంగా ఈ అభిసారి నగరాన్ని తెలియజేశారు అలాగే మహాభారత కాలంలో గొప్ప శక్తివంతమైనటువంటి రాజ్యం ఏమిటయ్యా కాశ్మీర ప్రదేశంలో అంటే కాంబోజ రాజ్యం ఆ కాంబోజ రాజుల యొక్క అధీనంలో ఉన్నటువంటిది ఈ అభిసారి రాజ్యం అలా ఈ అభిసారి రాజ్యాన్ని జయించినటువంటి ఆయన తర్వాత కాంబోజుల మీద యుద్ధానికి వెళ్ళాలి అలా కాంబోజుల్ని జయించడానికి అర్జునుడు ముందుగా వారి అధీనంలో ఉన్నటువంటి ఈ అభిసారి నగరాన్ని జయించాడు అలాగే ఉరగ ప్రాంతము అనేటటువంటిది మనం చూస్తే అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి హజారా అనేటటువంటి ఒక ప్రాంతంగా చెప్పబడింది ఇవన్నీ కూడా ఆ ప్రాంతములన్నీ కూడా దాదాపుగా ఈ హిమాలయాలకు చుట్టుపక్కల దాదాపు ఒక 10 గంటలు లేదా 12 గంటల ప్రయాణ కాలాన్ని కలిగి ఉన్నటువంటి రాజ్యాలుగా చెప్పబడ్డాయి అందుకనే ఆయన ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ ముందుకు వెడుతూ ఉన్నాడు అలా వెడుతూ తదసింహపురం రమ్యం చిత్రాయుధ సురక్షితం ప్రాథమద్బలమాస్థాయ పాకశాసనిరాహవే ఓ జనమేజయ ఈ విధంగా ఆయన కాశ్మీర రాజ్యం నుంచి అభిసారి నగరాన్ని అక్కడ నుంచి ఉరగ రాజ్యాన్ని జయించినటువంటి ఆ రోచమానుణ్ణి జయించి వారితో పాటు కలిసి బయలుదేరినటువంటి అర్జునుడు చిత్రాయుధుని చేత గొప్పగా రక్షింపబడుతున్నటువంటి సింహపురాన్ని యుద్ధము చేసి తన సేనలతో జయించాడయ్యా అని అన్నాడు ఈ సింహపురము అనేటటువంటిది కాంబోజ రాజులకు వాణిజ్య కేంద్రంగా చెప్పబడింది అంటే గొప్పగా ఇక్కడ వాణిజ్య సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటివన్నీ కూడా జరిగేటటువంటి నగరం కనుక ఆ నగరాన్ని జయించి తన అధీనం చేసుకున్నాడు అలా ఆయన ఆ సింహపురాన్ని జయించిన తరువాత తతస్సుహాంశ్చ చోళాంశ్చ కిరీటీ పాండవర్షభ సహిత సర్వసైన్యేన ప్రామతత్కురునందన తరువాత పాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ఆయన సుహ్మ చోళ దేశ సేనలను తన సైన్యంతో జయించాడు ఇవి రెండూ కూడా ఉత్తర పంజాబులో ఉన్నటువంటి కురుబాహ్లిక ప్రాంతాలకు భూభాగానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలుగా చెప్పబడ్డాయి అలా ఈ భూభాగాలన్నింటినీ కూడా జయించి తతపరమ విక్రాంత బాహ్లికాన్ పాకశాసని మహతా పరిమర్దేన వశే చక్రే దురాసదాన్ ఓ జనమేజయ కాశ్మీర ప్రాంతాన్ని దాటినటువంటి ఈ అర్జునుడు తన యొక్క గొప్ప పరాక్రమంతో
ఎవరికి కూడా లొంగనటువంటి బాహ్లీకులనేటటువంటి వారందర్ని కూడా జయించాడు అని అన్నాడు. అలాగే తన గొప్ప యుద్ధ నైపుణ్యంతో వారందర్ని కూడా వశం చేసుకున్నాడు. గృహీత్వాతు బలం సారం ఫల్గుణ పాండునందరః దరదాన్ సహకాంభోజైహి అజయత్ పాకశాసనిహి. కాంభోజ రాజ్యానికి ఏదైతే ప్రధానమైనటువంటి నగరం ఉందో దానిని మాత్రం విడిచిపెట్టి ఈ అర్జునుడు తన యొక్క గొప్పదైనటువంటి సైన్యాలతో కాంభోజ భూభాగంలో అలాగే సింహపురము నుండి సింధు నది ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతాల వరకు దరదవనేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జయించాడయ్యా అని అన్నాడు. అలా ఆ రాజ్యాలన్నింటినీ కూడా జయించి తన సైన్యాన్ని తీసుకొని కాంభోజులతో పాటు దరదుల్ని కూడా జయించాడు. కానీ ప్రధానమైనటువంటి కాంభోజ నగరాన్ని మాత్రం విడిచిపెట్టాడు. అర్జునుడి యొక్క ఉత్తర దిగ్విజయ యాత్రలో త్రిగర్త ప్రధాన రాజ్యమైనటువంటి ప్రస్థల అలాగే కాంభోజం యొక్క ప్రధానమైనటువంటి నగరం ఈ రెండు మాత్రం జయించబడలేదు. మిగిలిన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా ఆయన జయించాడు. అలాగే కాంభోజుల రాజధాని నగరమైనటువంటి ఆ రాజపురాన్ని విడిచిపెట్టాడు. అది కాంభోజుల యొక్క ప్రధానమైనటువంటి నగరము, ప్రస్తుతము రాజౌరి అనేటటువంటి పేరుతో వ్యవహరించబడుతున్నటువంటి నగరం. అలాగే కాంభోజ ఇతర నగరాలన్నీ కూడా జయించినటువంటి ఆయన కాశ్మీరులో యొక్క పశ్చిమ మరియు ఉత్తర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి భూభాగాలన్నింటినీ కూడా జయించి ప్రాగుత్తరం దిశం ఏచ వసంత్యాశ్రిత్య దస్యవ నివసంతి వనేయేచ తాన్ సర్వాన్ అజయత్ ప్రభుః. ప్రాగుత్తరం దిశి, ప్రాగు ఉత్తరం, తూర్పు ఉత్తరములకు మధ్యన ఉన్నటువంటి దిక్కు ఈశాన్య దిక్కు. కాబట్టి ప్రాగుత్తరము అంటే ఈశాన్యము అని అర్థం. అలా ప్రాగుత్తర దిక్కులో ఉన్నటువంటి, ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి అనేకమైనటువంటి బందిపోట్ల సమూహాలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా నిర్జించాడు. అరణ్యముల్లో ఉండేటటువంటి వారందరినీ నిర్జించాడు. సర్వసమర్థత కలిగినటువంటి ఆ అర్జునుడు వారందరి చేత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా రక్షింపజేస్తూ ముందుకు వెడుతూ ఉన్నాడు. లోహాన్ పరమకాంభోజాన్ ఋషికాన్ ఉత్తరానపి సహితాన్ స్థాన్ మహారాజ వ్యజయత్ పాకశాసనిహి. ఇక్కడ నుంచి ఆయన లోహులనేటటువంటి వారు, పరమకాంభోజులనేటటువంటి వారు, అలాగే ఋషికులు అనేటటువంటి వారు ఈ రాజ్యాలకు సంబంధించినటువంటి వారిని జయిస్తూ వెళ్తున్నాడు. వీరందరూ ఎవరయ్యానంటే కాంభోజ రాజ్యానికి అనుబంధంగా ఉన్నటువంటి రాజ్యాలుగా చెప్పాయి ఇవన్నీ కూడా. అలా కాంభోజుల యొక్క అధీనంలో ఉన్నటువంటి ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలన్నింటినీ కూడా జయిస్తూ కాంభోజులకు అనుబంధంగా ఉన్నటువంటి వారుగా చెప్పారు. వీరందరూ కూడా ప్రస్తుతం ఆ కాశ్మీరుకు సమీపాన ఉన్నటువంటి, ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి లడక్ అనేటటువంటి ప్రాంతంలో, అది కూడా లేహ్ అనేటటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. అలాగే ఈ ఋషికులు అనేటటువంటి వారు, వారి రాజ్యం దేనికయ్యా ప్రసిద్ధి అనంటే గొప్ప మేలుజాతి గుర్రాలన్నింటినీ కూడా వాణిజ్యంగా వ్యాపారం చేసేటటువంటి ప్రదేశం అది. అప్పటిలో కాంభోజ రాజులు ఆ రాజ్యాన్ని తమ అధీనంలో ఉంచుకున్నటువంటిది. అటువంటి రాజ్యాన్ని అర్జునుడు జయించి మేలుజాతి గుర్రముల వ్యాపారమునందు ఆరితేరినటువంటి వారి రాజ్యంలో అనేక విలువైనటువంటి అశ్వాలనన్నింటినీ కూడా ఆయన పొందాడయ్యా అని చెప్పి జనమేజయుడికి తెలియజేస్తూ ఉన్నాడు. ఋషికేశ్వభి సంగ్రామ బభూవాతి భయంకర తారకామయ సంకాశ పరస్తృషిక పార్థయోహో. ఆ యుద్ధము చాలా గొప్పగా జరిగింది. అర్జునుడికి ఈ ఋషికులకు మధ్య యుద్ధం బాగా జరిగింది. ఆ యుద్ధం ఎలా ఉందయ్యా అంటే తారకామయ యుద్ధంగా ఉంది అని అన్నారు. గతంలో మనం చెప్పుకున్నాం తారకామయ యుద్ధం అంటే ఏమిటి అని. ఇంద్రుడు, ఆ తారకాసుడు మొదలైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా కలిసి వస్తే శ్రీ మహావిష్ణువుతో కలిసి రథం మీద వారిద్దరూ కూర్చొని యుద్ధం చేసినటువంటి దాన్ని తారకామయ యుద్ధము అని అన్నారు. అలాంటి ఆ యుద్ధంలో, భీభత్సంగా జరిగినటువంటి ఆ యుద్ధంలో తన పరాక్రమం చేత సవిజిత్యతతో రాజన్ ఋషికాన్ రణమూర్ధని శుకోదర సమాంస్తత్ర హయానష్టౌ సమానయత్. ఆ యుద్ధంలో వారందరినీ కూడా నిర్జించాడు ఆయన. వారందరినీ కూడా జయించి ఆ రాజ్యంలో ఒక విశేషమైనటువంటి వర్ణంతో ఉన్న అశ్వజాతులు ఉన్నాయి. ఏమిటయ్యా అశ్వజాతులు అనంటే శుకోదర సమాంస్తత్ర. శుకము అంటే చిలుక. చిలుక పచ్చని రంగులో ఉండేటటువంటి శుకము యొక్క ఉదరము ఏ విధంగా అయితే పచ్చని రంగుతో ఉంటుందో ఆ చిలుక పచ్చు రంగు కలిగినటువంటి అశ్వాలను ఒక 8 ఆయన వారి దగ్గర నుంచి కప్పంగా స్వీకరించాడు.
దాని తరువాత మయూర సదృశానన్యాన్ ఉత్తరాన్ అవరానపి జవనాన్ ఆదాశుగాంశ్చైవ కరార్థం సముపానయత్. కరార్థం, ఆయన పన్ను రూపంగా ఈ గుర్రాలను స్వీకరించాడు. అవి ఎలా ఉన్నాయి అంటే కొన్ని చిలుకపచ్చ రంగులో ఉంటే, కొన్నేమో మయూర సదృశాన్ అన్యాన్. మయూర అంటే నెమళ్ళు. నెమలి రంగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నెమలి వర్ణంలో ఉండేటటువంటి గుర్రాలు కొన్ని ఉన్నాయట. అలా అనేకమైనటువంటి ఆ అశ్వాలు తీసుకున్నాడు. అవి ఏ విధంగా ఉన్నాయంటే జవాన్ ఆనాశుగాన్స్ చైవ. జవాన్ అంటే గొప్పదైనటువంటి వేగంతో, జవన్ అవి గొప్పగా వేగంగా పరిగెట్టగలిగేటటువంటి దమ్ము కలిగినటువంటివి. అలాగే తమను తాము అంటే ఇతరులు దాని మీద కూర్చొని దానికి చెప్పవలసిన పని లేకుండగా అతి సామర్థ్యం చేత వేగంగా పరిగెత్తగలిగేటటువంటి గుర్రాలనన్నింటినీ కూడా, ఉత్తమమైనటువంటి అశ్వాలను తాను కప్పంగా పొందాడు ఆ ఋషికుల నుంచి. తరువాత ఆయన వెళ్ళాడు సనిర్జిత్య సంగ్రామే హిమవంతం సనిష్కుటం శ్వేతపర్వతమాసాద్య న్యవిషత్ పురుష ఋషభ. అలా ఆయన జయిస్తూ ఆ ఋషికులను, అలాగే ఆ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి జయించి వారి దగ్గర కప్పాలు తీసుకొని ఆయన శ్వేతపర్వతం ఆసాద్య న్యవిషత్ పురుషర్షభ. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడయ్యా ఆయన అంటే హిమవత్ పర్వత ప్రాంతాలు దాటాడు. హిమవత్ పర్వత ప్రాంతాలు, అలాగే నిష్కుట పర్వత ప్రదేశాల్లో ఉండేటటువంటి రాజులను జయించాడు. అక్కడ నుంచి ధవళగిరి అంటే తెల్లని పర్వతములు అంటే హిమాలయాలు, ఆ హిమవత్ పర్వతములలో తన యొక్క సేనతో విడిది చేశాడయ్యా జనమేజయ చక్రవర్తి. ఆ విధంగా అర్జునుడి యొక్క ఆ ఉత్తర దిగ్విజయ యాత్ర అనేటటువంటిది సేనాబిందుడి దగ్గర నుంచి దాదాపుగా హిమవత్ పర్వత ప్రాంతం వరకు జరిగింది అని అన్నాడు. అలా హిమవత్ పర్వత ప్రాంతం వరకు ఉన్నటువంటి రాజులు, పర్వతములలో ఉన్నటువంటి వారు, అలాగే దస్యులైనటువంటి వారు, దొంగలుగా ఉన్నటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా జయించినటువంటి అర్జునుడు తన సేనతో పాటుగా ఆ హిమవత్ పర్వత ప్రాంతాలలో విడిది చేశాడు అని అన్నాడు. ఇలా ఈ ఉత్తర దిగ్విజయ యాత్ర ప్రస్తుతం హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకుంది. తరువాత రోజున ఈయన ఏ రాజ్యాలను జయించాడు అనేటటువంటిది మనం రేపటి రోజు ప్రస్తావన చేసుకుందాం. అలాగే ఉత్తర దిగ్విజయ యాత్ర జరుగుతున్నటువంటి ఈ శ్లోకరత్నాలను ఆచార్యముఖత మనం పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే శ్రీమహాభారతే సభాపర్వాంతర్గత సభాపర్వాంతర్గత దిగ్విజయ పర్వణి దిగ్విజయ పర్వణి సప్తవింశోధ్యాయః సప్తవింశోధ్యాయః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ సతైః పరివృతః సర్వైః సతైః పరివృతః సర్వైః విశ్వగశ్వం నరాధిపం విశ్వగశ్వం నరాధిపం అభ్యగచ్చన్ మహాతేజాః అభ్యగచ్చన్ మహాతేజాః పౌరవం పురుషర్షభ పౌరవం పురుషర్షభ విజిత్య చాహవేశూరాన్ విజిత్య చాహవేశూరాన్ పర్వతీయాన్ మహారథాన్ పర్వతీయాన్ మహారథాన్ జిగాయసేనయా రాజన్ జిగాయసేనయా రాజన్ పురం పౌరవరక్షితం పురం పౌరవరక్షితం పౌరవం యుధి నిర్జిత్య పౌరవం యుధి నిర్జిత్య దస్యూన్ పర్వతవాసినః దస్యూన్ పర్వతవాసినః గణానుత్సవ సంకేతాన్ గణానుత్సవ సంకేతాన్ అజయత్ సప్త పాండవః అజయత్ సప్త పాండవః తతః కాశ్మీరకాన్ వీరాన్ తతః కాశ్మీరకాన్ వీరాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభః క్షత్రియాన్ క్షత్రియర్షభః వ్యజయల్లోహితం చైవ మండలైర్దశభిః సహ మండలైర్దశభిః సహ తతస్త్రిగర్తాః కౌంతేయం తతస్త్రిగర్తాః కౌంతేయం దార్వాః కోకనదాస్తథా దార్వాః కోకనదాస్తథా క్షత్రియా బహవో రాజన్ క్షత్రియా బహవో రాజన్ ఉపావర్తంత సర్వశః ఉపావర్తంత సర్వశః అభిసారీం తతో రమ్యా అభిసారీం తతో రమ్యా
విజిగ్యే కురునందనః విజిగ్యే కురునందనః ఉరగావాసినం చైవ ఉరగావాసినం చైవ రోచమానం రణే జయత రోచమానం రణే జయత తతసింహపురం రమ్యం తతసింహపురం రమ్యం చిత్రాయుధ సురక్షితం చిత్రాయుధ సురక్షితం ప్రాధమద్బలమాస్థాయ ప్రాధమద్బలమాస్థాయ పాకశాసనిరాహవే పాకశాసనిరాహవే తతసుహాంశ్చ చోలాంశ్చ తతసుహాంశ్చ చోలాంశ్చ కిరీటీ పాండవర్షభః కిరీటీ పాండవర్షభః సహితసర్వసైన్యేన ప్రామథత్కురునందనః ప్రామథత్కురునందనః తతః పరమవిక్రాంతః తతః పరమవిక్రాంతః బాహ్లీకాన్ పాకశాసనిః బాహ్లీకాన్ పాకశాసనిః మహతా పరిమర్దేన వశే చక్రే దురాసదాన్ గృహీత్వా తు బలం సారం గృహీత్వా తు బలం సారం ఫల్గుణః పాండునందనః ఫల్గుణః పాండునందనః దరదాన్ సహ కాంభోజైః దరదాన్ సహ కాంభోజైః అజయత్ పాకశాసనిః అజయత్ పాకశాసనిః ప్రాగుత్తరం దిశం గే చ ప్రాగుత్తరం దిశం గే చ వసంత్యాశ్రిత్య దస్య వః వసంత్యాశ్రిత్య దస్య వః నివసంతి వనే యే చ నివసంతి వనే యే చ తాన్ సర్వాన్ అజయత్ ప్రభుః తాన్ సర్వాన్ అజయత్ ప్రభుః లోహాన్ పరమకాంభోజాన్ లోహాన్ పరమకాంభోజాన్ ఋషికాన్ ఉత్తరానపి ఋషికాన్ ఉత్తరానపి సహితాన్ స్థాన్ మహారాజ సహితాన్ స్థాన్ మహారాజ వ్యజయత్ పాకశాసనిః వ్యజయత్ పాకశాసనిః ఋషికేష్వపి సంగ్రామః ఋషికేష్వపి సంగ్రామః భభూవాతి భయంకరః భభూవాతి భయంకరః తారకామయ సంకాశః తారకామయ సంకాశః పరస్తృషిక పార్థయోః పరస్తృషిక పార్థయోః సవిజిత్య తతో రాజన్ సవిజిత్య తతో రాజన్ ఋషికాన్ రణమూర్ధని ఋషికాన్ రణమూర్ధని శుకోదర సమాంస్తత్ర శుకోదర సమాంస్తత్ర హయా నష్టౌ సమానయత హయా నష్టౌ సమానయత మయూర సదృశానన్యాన్ మయూర సదృశానన్యాన్ ఉత్తరాన పరానపి ఉత్తరాన పరానపి జవనానాశుగాంశ్చైవ జవనానాశుగాంశ్చైవ కరార్థం సముపానయత కరార్థం సముపానయత సవినిర్జిత్య సంగ్రామే సవినిర్జిత్య సంగ్రామే హిమవంతం సనిష్కుటం హిమవంతం సనిష్కుటం శ్వేత పర్వతమాసాద్య శ్వేత పర్వతమాసాద్య న్యవిషత్ పురుషర్షభః న్యవిషత్ పురుషర్షభః ఇతి శ్రీ మహాభారతే ఇతి శ్రీ మహాభారతే సభా పర్వాంతర్గత సభా పర్వాంతర్గత దిగ్విజయ పర్వణి దిగ్విజయ పర్వణి సప్తవింశోధ్యాయః సప్తవింశోధ్యాయః శ్రీనివాసుని దివ్యానుగ్రహం చేత ఈ సభాపర్వంలో దిగ్విజయ అనుపర్వంలో ఉన్నటువంటి అర్జునుడి దిగ్విజయ యాత్ర అనే 27వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున అర్జునుడి యొక్క ఉత్తర దిగ్విజయ యాత్ర విశేషాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచార్యుల వారు చక్కగా సుభాషితాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు. దాన్ని తెలుసుకొని ఆ శ్లోకరత్నాలను పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేన వ్యాస దివాకరేణ సతతం బాత్యాజి మేమానసం. హరివంశ పురాణంలో మార్కండేయ మహర్షి భీష్మాచార్యుల వారికి పితృదేవతల మాహాత్మ్య అని చెబుతూ ఉన్నారు. అందులో మొదటిగా చెప్పారు, చతుర్ముఖ బ్రహ్మ దేవతలను సృష్టించి మీరు పరమాత్మని ఆరాధించమని చెబితే దేవతలు తమను తమను ఆరాధించుకున్నారు, తమ పూజను తమే చేసుకున్నారు. అందువలన చతుర్ముఖ బ్రహ్మ వారిని శపించారు, మీరందరూ కూడా మూర్ఖులుగా అయిపోండి అని. వెంటనే వారు శరణు కోరడం, శరణు కోరిన తర్వాత మాకేదైనా ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి, ఆ ప్రాయశ్చిత్తం చేసుకొని మేము మా పాపని అనగా మా స్వపూజను చేసుకున్నటువంటి స్వపూజ వలన కలిగినటువంటి పాపాన్ని నివృత్తి చేసుకుంటాము అని ఆ దేవతలు చతుర్ముఖ బ్రహ్మని కోరారు. అందుకు చతుర్ముఖ బ్రహ్మ చెబుతారు, పుత్రాంశ్చ పరిపృచ్ఛద్వం తతో జ్ఞానం అవాప్స్యథ.
మీరు ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనే విషయాన్ని మీ సంతానాన్ని అనగా మీ కుమారులను అడగండి, వారు చెబుతారు అటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఆచరించండి అని చెబుతారు. అలాగే వాళ్ళు వెళ్ళారు, వెళ్ళి తమ కుమారులనే తమ సంతానాన్ని అడిగారు. వారు కూడా నాలుగు విధాలైనటువంటి నాలుగు అని చెప్పి ఉపలక్షణతయ్య అనేక ప్రాయశ్చిత్తాలను చెప్పారు. అనేక ప్రాయశ్చిత్తాలను చెప్పిన తర్వాత ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోమని చెప్పారు. ఇక్కడితో అలాగే ప్రాయశ్చిత్తం చెప్పి వదులుంటే బాగుండేది, కానీ ఆ రెండవ సంతానం అనగా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించిన సంతానం అనగా దేవతలు, వారి పిల్లలు వారు తమ మొదటి సంతానాన్ని అనగా తమ తండ్రులను ఏమన్నారంటే గమ్యంతాం పుత్రకాశ్చేతి, హే కుమారులారా అనగా హే మా సంతానంగా పుట్టిన వారు మీరు ఇక మీరు వెళ్ళండి అన్నారు. సామాన్యంగా ఈ పుత్రకాహ మన సంతానాన్ని మనం ఏం పిలుస్తామంటే నాన్న అని మనం పిలుస్తుంటాం, కానీ ఇక్కడేమైపోయిందంటే పిల్లలు తమ తండ్రులని పిల్లలు అని పిలుస్తూ ఉన్నారు. అనగా నాన్న అని పిలవలసిన చోట వారేమన్నారంటే హే కుమారులారా అని పిలిచారు. అంటే వారందరూ కూడా అభిశప్తాస్తు వారికి తిట్టినట్టుగా అనిపించిందట. మా కుమారులుగా పుట్టి మమ్మల్నే పిల్లలు అంటున్నారు కదా, వీరికి ఎంత అహంకారం వచ్చింది. సామాన్యంగా మనం కూడా మన పిల్లల్ని అలాగే తిడుతుంటాం కదా. అదేవిధంగా ఆ రెండవ సంతానం మొదటి సంతానాన్ని అనగా చతుర్ముఖ బ్రహ్మ యొక్క మొదటి సంతానాన్ని వారు గట్టిగా మాట్లాడి అక్కడ నుండి మౌనంగా వెంటనే వచ్చేశారు. వచ్చి చతుర్ముఖ బ్రహ్మ దగ్గర వారు కంప్లైంట్ చేస్తున్నారు, చూడండి మాకు పిల్లలుగా పుట్టారు, మాకు పిల్లలుగా పుట్టి మమ్మల్నే వారు హే పిల్లల్లారా అంటున్నారు, ఆ విధంగా వారు చేశారు కాబట్టి వారిని శిక్షించండి అని కోరారు. వారు అందుకు చతుర్ముఖ బ్రహ్మ అంటారు, లేదు లేదు వారు చెప్పింది సరియే, ఎందుకు అంటే యూయం వై బ్రహ్మవాదినః తస్మాత్ యదుక్తం యుష్మాకం తత్ తథా న తదన్యథా. మీరు కానీ వారు కానీ మీరందరూ కూడా బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులు అంటే ఏంటి అంటే ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క పరమాత్మని ప్రతిపాదించే మాటలను చెప్పేవారు. వారి నోటి నుండి ఎప్పుడూ కూడా సామాన్యమైనటువంటి లౌకిక భాషను వారు ఎక్కువగా మాట్లాడరు. లౌకిక భాషను మాట్లాడుతుంటారు, అది ఎప్పుడు అంటే అసురావేశం కలిగినప్పుడు వారు లౌకికమైన మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడూ కూడా భగవత్కథను వినటం, భగవత్కథను చెప్పడమే వారి ప్రవృత్తిగా ఉంటుంది. అటువంటి వారిని బ్రహ్మవాది అంటారు. చతుర్ముఖ బ్రహ్మ చెబుతారు, మీరందరూ కూడా బ్రహ్మవాదులు కాబట్టి మీరు చెప్పినది కానీ వారు చెప్పినది కానీ ఇది న తదన్యథ, ఇది అబద్ధం కాదు. ఎందుకు అబద్ధం కాదు అంటే యూయం శరీరకర్తారః తేషాం దేవా భవిష్యత్ తేతు జ్ఞానప్రదాతారః పితరో ఓన సంశయః. మీరు తప్పు చేశారు, ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం ఎలాగనే విషయం మీకు తెలియదు, అందుకు మీరు మీ సంతానాన్ని వెళ్ళడిగారు. అనగా మీరు వారికి శరీరాన్ని మాత్రమే ఇచ్చారు, కానీ ఈ ప్రాయశ్చిత్తం యొక్క జ్ఞానాన్ని వారి ద్వారా పొందారు. అనగా మీ పిల్లలే మీకు గురువులుగా ఉన్నారు. ఎవరైతే గురుస్థానంలో ఉంటారో వారు పితృసమలు. అందుకోసం మీరిద్దరు కూడా పరస్పరంగా ఒకరికి ఒకరు పితృసమానులు అని చతుర్ముఖ బ్రహ్మ చెబుతారు. అన్యోన్యం పితరో యూయం, అనగా మనం కూడా మన పిల్లల ద్వారా కొన్ని విషయాన్ని తెలుసుకోవాలని చెబుతుంటారు. బాలాదపి సుభాషితం అంటారు. చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా అది మంచి మాట అనేది మంచి మాటే. అందుకోసమే చాలా చోట్ల చెబుతారు, ఎవరైనా సరే సరి అయిన దారి చూపిన వారు కూడా గురుతుల్యులు అని చెబుతారు. సరి అయిన దారి అంటే ఏంటి, ఎప్పుడు ఎక్కడో మనం దారి తప్పిన చోట దారి చూపించడం ఒక మాట అయితే, మనం ఎప్పుడైనా అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మనకు సన్మార్గాన్ని బోధించినటువంటి మన పిల్లలైనా కూడా మనకు గురుతుల్యులే. అందుకోసమే చతుర్ముఖ బ్రహ్మ చెబుతారు అన్యోన్యం పితరో యూయం, మీరు వారికి శరీరాన్ని ఇచ్చారు కాబట్టి మీరు వారికి తండ్రి సమానులు, అలాగే వారు మీకు జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి మీకు వారి తల్లిదండ్రులు అని చెప్పారు. ఈ విధంగా చెప్పిన తర్వాత అందుకోసం ఇటువంటి పితృదేవతలని ఆరాధించాలి. ఇటువంటి పితృదేవతను ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి అంటే, అప్పుడు కాస్త సంభాషణ జరుగుతుంది వారిద్దరికి కూడా. అనగా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా సృష్టించిన మొదటి దేవతలకి రెండవ దేవతలకి చిన్న ఒక సంవాదం. అదేంటంటే
ఇక ఆ మొదటి సంతానం వారు వెళ్తూ ఉంటారు సరే ఇంత అయిపోయింది కదా ఇక చతుర్ముఖ బ్రహ్మ నుండి వీరందరూ కూడా దూరం వచ్చి తమ పిల్లల్ని అడుగుతున్నారు సరేనయ్యా మీరు మాకు ప్రాయశ్చిత్తాన్ని బోధించారు కాబట్టి ఇక మీకేదైనా వరం కావాలా కోరుకోండి అంటే ధర్మజ్ఞాః కశ్చవక్కామః కోవరోవః ప్రదీయతాం వరం కావాలని కోరుకోమని చెప్పిన తర్వాత అందుకు ఆ రెండవ సంతానం ఏదైతే ఉందో వారు చెబుతారు మమ్మల్ని ఆరాధించిన తర్వాతే అందరూ కూడా వారి వారి ఇళ్లలో అన్ని కార్యక్రమాలు చేయాలి అన్ని కార్యక్రమాలు అని చెప్పారు అనగా కేవలం శుభ కార్యక్రమాలు అనగా మనిషి బతికి ఉన్నప్పుడు చేసేటువంటి కార్యక్రమాలు శుభాలని మనం పిలుస్తూ ఉంటాము అలాగే ఔర్ధ్వదేహిక కార్యక్రమాలని మనం అశుభమని పిలుస్తూ ఉంటాము అటువంటి శుభాశుభ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేసినా కూడా పితృదేవతలను ఆరాధించిన తర్వాతే చేయాలి ఎందుకు అంటే ఇక్కడ ఇంత జరిగిన వృత్తాంతానికి ప్రధానమైన కారణమేంటంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టించిన మొదటి సంతానం దేవతలైతే వారి సంతానంగా రెండవ సంతానం ఎవరైతే వచ్చారు కదా వారే ఆదిదేవ సుతాహ వారినే పితృదేవతలను అంటారు అనగా చతుర్ముఖ బ్రహ్మ యొక్క మనవళ్ళు అంటారు ఆ మనవళ్ళుగా పుట్టిన వారే ఇక్కడ పితృదేవతలు ఈ పితృదేవతలను పూజించిన తర్వాతే అందరూ కూడా అన్ని కార్యక్రమాలను చేయాలి యోనిష్ట్వాప్తు పితృశ్రాద్ధై పితృన్ శ్రాద్ధై క్రియా కాశ్చిత్ కరిష్యతి రాక్షస దానవ నాగాః ఫలం ప్రాప్స్యంతి తస్య తత్ ఎవరైతే ఈ పితృదేవతలను పూజించకుండా ఏ కార్యక్రమాలు చేసినా కూడా వారు చేసినటువంటి కార్యక్రమాల యొక్క ఫలం వల్ల ఫలాన్ని వారు పొందరు ఆ ఫలాన్ని రాక్షసులు నాగు సర్పాలు ఇటువంటి వారే పొందుతారు అందుకోసమే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలను పూజించిన తర్వాతే చేయాలి ఎలా పూజించాలి ఉదాహరణకి మనం సాంవత్సరికాలని శ్రాద్ధం చేస్తూ ఉంటాం ఈ శ్రాద్ధం చేయడం ఇదొక పక్షమైతే ఏదైనా శుభకార్యం జరిగితే అందులో కూడా నాందీ శ్రాద్ధము అని చేస్తారు అది కూడా కుదరకపోతే హిరణ్య శ్రాద్ధం అంటారు హిరణ్య శ్రాద్ధం అంటే ఆ రోజు అనగా మనం ఏ రోజైతే శుభకర్మ చేస్తామో ఆ రోజు ఒకరిని పిలిచి వారి కాళ్ళు కడిగి ఈ విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి పితృదేవతల అనుగ్రహం కొరకు ఇంత దక్షిణ ఇస్తున్నాను అని హిరణ్యాన్ని తన శక్తి కొలది దక్షిణను సమర్పించడమే హిరణ్య శ్రాద్ధం అంటారు ఇటువంటి హిరణ్య శ్రాద్ధానైనా ఎవరైతే చేస్తారో వారికి ఆయా కర్మల యొక్క పూర్తి ఫలం దక్కుతుంది అందుకోసమే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మనవళ్లను పూజించి అనగా పితృదేవతలను పూజించిన తర్వాతే అన్ని కార్యక్రమాలను కూడా చేయాలి అనే విషయాన్ని హరివంశ పురాణంలో మనకు వ్యాస మహర్షి సెలవిచ్చారు అటువంటి ఆ పితృదేవతల మహాత్మ్య ప్రతిపాదక రెండు శ్లోక రత్నాల్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం యూయం శరీర కర్తారః యూయం శరీర కర్తారః తేషాం దేవా భవిష్యథ తేషాం దేవా భవిష్యథ తేతు జ్ఞాన ప్రదాతారః తేతు జ్ఞాన ప్రదాతారః పితరో వో న సంశయః పితరో వో న సంశయః యోనిష్ట్వాతు పితృన్ శ్రాద్ధైః యోనిష్ట్వాతు పితృన్ శ్రాద్ధైః క్రియాః కాశ్చిత్ కరిష్యతి కరిష్యతి రాక్షసా దానవానాగాః ఫలం ప్రాప్స్యంతి తస్య తత్ ఫలం ప్రాప్స్యంతి తస్య తత్ ఈ విధంగా హరివంశ పురాణంలో రెండు శ్లోక రత్నాలు పారాయణ చేసుకున్నాం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైనటువంటి శ్రీమాన్ నారాయణ స్వామి గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన యజ్ఞాన్ని ఆరంభిస్తారు ఆ సంకీర్తన కార్యక్రమంలో మనం కూడా యథాశక్తిగా పాల్పంచుకుందాం ఓం నమో వెంకటేశాయ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద
నీల మేఘ శమ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రీత పరిపాలక గోవింద జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద వినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయ హస్త గోవింద అక్షవతార గోవింద శంఖ చక్రధర గోవింద శార్జ గదాధర గోవింద విరజాదిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద
ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్రమకుటధర గోవింద గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్జిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీభూం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీర జనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద అభిషేక ప్రియ గోవింద పాపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభారి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద కాసుల వాడ గోవింద గోవింద ఆదివరాహాత్మక ఆ గోవిందుడి దయ వలన గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులను కలిసి పలికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्री